రెండో రోజు కాళేశ్వరం విచారణ కొనసాగుతుంది. ఇవాళ 16 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించింది. ఈఈ ఏఈఈ డిఈఈ సిడిఓలను కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారించారు. కాళేశ్వరం ప్రారంభ దశ నుంచి నిర్మాణ రికార్డులపై ఫోకస్ చేస్తూ విచారణ చేపట్టింది. అధికారులు పొంతనలేని సమాధానాలపై జస్టిస్ చంద్రఘోష్ సీరియస్ అయ్యారు. ఈఈలు మరోసారి ఇంజనీరింగ్ చీఫ్ నల్లా వెంకటేశ్వర్ల పేరును ప్రస్తావించారు. నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాలే పాటించామని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, మరి కాళేశ్వర విచారణలో మరోసారి నల్లా వెంకటేశ్వర్ల పేరైతే తెర మీదకు వచ్చింది. ఇప్పుడు తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? అఖిల, ఇవాళ రెండో రోజు విచారణ ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 16 మంది ఇంజనీర్లను కమిషన్ విచారించింది. దాదాపు కింది స్థాయి అంటే ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి ఇంజనీర్లు, ఈఈలు, డిఈలు, డిప్యూటీ ఇంజనీర్లు, ఇట్లా కింది స్థాయి ఫీల్డ్లో ఎవరైతే కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ మూడు ప్రాజెక్టులు ఎవరైతే ఫీల్డ్ వర్క్ చేసినారో వీళ్ళందరినీ కూడా రెండు రోజుల పాటు విచారిస్తుంది. నిన్న 18 మందిని విచారించింది, ఇవాళ ఒక 16 మందిని విచారించింది. పూర్తి స్థాయిలో వీరి దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కమిషన్ సేకరిస్తోంది. ముఖ్యంగా రికార్డ్స్ బుక్స్ సుందిల్లకు సంబంధించి, ఇవాళ కేవలం సుందిల్లా బ్యారేజీకి సంబంధించిన అంశంలో వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఇంజనీర్లను విచారించింది 16 మందిని. వీరందరితో కూడా కీలకంగా డేటా సేకరించింది. రికార్డ్స్ బుక్స్ సుందిల్లకు సంబంధించి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైంది, దానికి సంబంధించిన వర్క్ ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఇట్లా ప్రతి అంశంలో కూడా రికార్డ్స్ మీరు మెయింటైన్ చేశారా అనే దాని మీద ప్రధానంగా క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ రికార్డ్ బుక్స్పై ఫోకస్ చేస్తూ ఇవాళ విచారణ చేపట్టింది. దాదాపు 16 మంది ఇంజనీర్లను విచారించినటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా సుందిల్లకు సంబంధించి A2 బ్లాకు ఎప్పుడు నిర్మాణం చేసినారు, A1 నుంచి మొదలుపెట్టారా, లేదంటే A5 పైనుంచి కిందికి వచ్చారా, ఫస్ట్ నుంచి అటు వెళ్ళారా అనే దాని మీద కూడా విచారణ చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. A2 బ్లాక్ సంబంధించి, అందులో సుందిల్లకు సంబంధించి A2 బ్లాక్లో డిజైన్ లేదు, కానీ అఫిడవిట్లలో మీరు డిజైన్ ప్రకారమే నడుచుకున్నామని ఏ విధంగా అఫిడవిట్లు ఇస్తారని కూడా ఈఈల మీద సీరియస్గా అయినటువంటి నేపథ్యం ఉంది. నిన్న కూడా కొంతమంది అధికారుల మీద సీరియస్ అయింది. అధికారులు అడిగిన ప్రశ్నలు మాత్రమే సమాధానాలు చెప్పండి, కొంతలేని సమాధానాలు చెప్తే ఊరు ఉపేక్షించేది లేదనేది కూడా ఒకసారి అధికారులకు గుర్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా A2 బ్లాకు, A1 బ్లాక్ సుందిల్లకు సంబంధించి ఈ రెండింటి మధ్యలో ఎప్పుడు మొదలుపెట్టారు, అసలు ఏం జరిగింది, ఎందుకు లీకేజీలు అవుతున్నాయనే దాని మీద ప్రధానంగా అడిగినటువంటి నేపథ్యం ఉంది. నల్ల వెంకటేశ్వర్లు ఇంజనీరింగ్ చీఫ్ పనిచేశారు ఆయన. నల్ల వెంకటేశ్వర్లు ఏ విధంగా ఆయన నిర్ణయాల మేరకే ఏ విధంగా నడుచుకోమన్నారో ఆ విధంగానే మేము నడుచుకున్నాం అనేది మరొకసారి ఈఈలందరూ కలిసి ఇంజనీరింగ్ చీఫ్ మీద మోపినటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది. ఇక దానికి సంబంధించి కమిషన్ కూడా అధికారుల మీద సీరియస్గా అయ్యి ఇట్లాంటి తప్పుడు సమాచారాలు చెప్పడం సరైంది కాదు, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు, కమిషన్ ముందుకు వచ్చి దైవ సాక్షి ప్రమాణం చేసి ఇట్లాంటి తప్పుడు సమాచారం ఇచ్చి కమిషన్ తప్పుదోవ పట్టిస్తారా అనేది కూడా అధికారులకు గుర్తు చేసినటువంటి నేపథ్యం ఉంది. క్రిమినల్ కోర్టులో ఇట్లాంటి తప్పుడు సమాచారం ఇస్తే క్రిమినల్ కోర్టుకు వెళ్తే మాత్రం అడ్డంగా పుక్కవుతారు మీరంతా అనేది కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా అధికారులు కమిషన్ అడిగిన ప్రశ్నలకు పొంతలేని సమాధానం ఉన్నాయి. అఫిడవిట్లో ఒక రకంగా ఉంది, సమాధానాలు మరో రకంగా ఉంటున్నటువంటి నేపథ్యం ముందు నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఇంజనీరింగ్ చీఫ్ నుంచి కింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కావచ్చు, డిప్యూటీ ఇంజనీర్లు కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు కావచ్చు, వీరందరూ కూడా ఒకే సమాధానం, పొందలేని సమాధానం చెప్తున్నటువంటి నేపథ్యం ముందు నుంచి కూడా కాళేశ్వరంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా వచ్చినటువంటి 16 మంది కూడా ఏదైతే 2016 నుంచి ఎవరైతే ఫీల్డ్ వర్క్ ఉన్నారో వాళ్ళందరూ కూడా పై అధికారులు ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే మేము నడుచుకున్నాం అనేది స్పష్టత ఇస్తున్నటువంటి నేపథ్యం. మరికొంతమంది గుర్తులేదు, తెలియదు, ఇట్లాంటి అంశాలు తెర మీద తెస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశంలో కూడా అధికారులు ముందు నుంచి పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా ఇదే ధోరణి కమిషన్ ముందు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కమిషన్ ఎన్నిసార్లు ముట్టికాలేసినా కూడా అధికారుల తీరు మాత్రం పొంతనేని సమాధానాలు అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం ఉంది.
మూడేళ్ళు అంటే 2016 నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. అంటే దాదాపు 2019 ఎండింగ్ వరకు రికార్డు బుక్స్ అన్నీ కూడా కమిషన్ స్వాధీనం చేసుకున్నది. ఆ రికార్డు బుక్లో ఉన్నటువంటి సంతకాలు మీవేనా? ఇవన్నీ కూడా రికార్డు పూర్తి స్థాయిలో మెయింటైన్ చేశారా? ఏ దాని మీద ఏ అంశంలో రికార్డ్స్ మెయింటైన్ చేశారనే దాని మీద కూడా మరొకసారి అధికారుల ముందు ఉంచుతున్నటువంటి నేపథ్యం, ఆ రికార్డ్స్ మీవేనా? మీరే మెయింటైన్ చేశారా? మీరే సంతకాలు చేశారా? ఏ అంశాల మీద రికార్డ్స్ మీరు మెయింటైన్ చేసినారు? ఈ స్పష్టత ఇదంతా ఓకేనా? ఇంకేమైనా మిగిలి ఉన్నాయా? 2016 నుంచి 2019 వరకు పూర్తి స్థాయిలో మీరు మీ ఫీల్డ్ వర్క్లో ఉన్నటువంటి సమయంలో ఆ బుక్స్ అన్నీ ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగి ఆ రికార్డ్స్ బుక్స్ను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది. మరొకసారి ఆ రికార్డ్స్ బుక్స్ స్వాధీనం చేసుకొని వాటి మీద సంతకాలు పెట్టుకొని అధికారులను పంపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కొంతనే లేని సమాధానం అనేటివి ఇప్పుడు కమిషన్ ముందున్న సవాళ్ళు. ఎందుకంటే అధికారులు పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకపోతున్నటువంటి నేపథ్యం ఉంది. కమిషన్ కాళేశ్వరం నిర్ణయం ఏ విధంగా జరిగింది? ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఏ విధంగా నిర్మాణం చేసినారు? ఎప్పుడు నిర్మాణం చేసినారు? అసలు కృంగిపోవడానికి కారణాలు ఏంటి? మీరు ఏమైనా పై అధికారులకు చెప్పారా? ఇట్లాంటి అంశాలన్నీ కూడా కింది స్థాయి ఇంజనీర్లను కూడా విచారిస్తుంది కమిషన్. దానికి కొంతమంది గుర్తు లేదు, కొంతమంది అధికారులకు చెప్పినాం, లేఖలు రాసినాం, కానీ ఎవరు పట్టించుకోలేదు అనేది. 2016 మొదలైన తర్వాత ఏడాదికే డ్యామేజ్ కనిపించింది, కానీ అధికారులు పై స్థాయి అధికారులకు చెప్పినాం, కానీ ఎలాంటి లేదు. అటు ఏజెన్సీ సంస్థలు కూడా పట్టించుకోలేదు అనేది కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం గుర్తు లేదనేది తెర మీదకి తెస్తున్నటువంటి అంశం. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒకవేళ గుర్తు లేదు, మాకు అప్పుడు ఉన్నటువంటి అంశాలు పూర్తి స్థాయిలో తెలియదు అనే ఎవరైతే అధికారులు చెప్తున్నారో వారి ముందుకు ఈ రికార్డ్స్ బుక్స్ను ముందు పెట్టి ఇవన్నీ మీరేనా చేసింది అనేది ముందు పెట్టి అడుగుతున్నటువంటి నేపథ్యం. మరి గుర్తు లేదు ఎట్లా చెప్తారు? ఎట్లా తప్పుడు సమాచారం ఇస్తారు? ఆ బ్లాక్స్కు సంబంధించి సీడీఓ అధికారులు డిజైన్ ఇచ్చారని చెప్తున్నారు, కానీ అక్కడ మాత్రం దానికి ప్లానింగ్ లేదు. ఏ టూ బ్లాక్ ఏ విధంగా నిర్మాణం చేసినారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వనటువంటి నేపథ్యం ఉంది. ఏ టూ బ్లాకు ఏ వన్ బ్లాకు మధ్యలో వ్యత్యాసం ఉంది బాగా, అందుకనే మధ్యలో ఏ టూ బ్లాకు వేయాల్సి వచ్చింది అనేది కొంతమంది అధికారులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది సుందిల్ల ప్రాజెక్టులు అనేది కూడా అధికారులకు ఒక స్పష్టత లేదు. పైసాయి అధికారులు డిజైన్ లేకుండానే మాట వరుస అధికారుల ఆదేశాలు జారీ చేయడం, కింద ఉన్న వాళ్ళు అప్లై చేయడం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ వారాల్ గా చూసుకున్నట్టయితే ఇంజనీర్లందరూ కూడా ప్రస్తుతం విచారణలు అయితే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారనే నేపథ్యంలో అయితే కమిషన్ అయితే ప్రస్తుతం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు తదుపరి విచారణ ఎలా ఉండబోతుంది? అయితే మరోసారి నల్లా వెంకటేశ్వర్లు పేరు వచ్చినందున అతన్ని మరోసారి పిలిపించి విచారణ చేస్తారా? ఒకవేళ క్రిమినల్ కోర్టుకు వెళ్తారా? వీళ్ళు ఎందుకంటే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు కాబట్టి క్రిమినల్ కోర్టుకు వెళ్తే ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఓపెన్గా చెప్తుంది కమిషనే, మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి, తెలియదు గుర్తులేదు అనే సమాధానాలు చెప్పడం సరైంది కాదు. ఎందుకంటే మీరు ఒక పబ్లిక్ సంబంధించిన అంశం కాబట్టి కాళేశ్వరము, ఇవరు గవర్నమెంట్ ఉద్యోగి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ఇవన్నీ గుర్తు చేస్తున్నారు అధికారులకు. మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి, కమిషన్ తప్పుదోవ పట్టించకండి అనేది ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఒకవేళ తప్పుదోవ పట్టించినట్లయితే క్రిమినల్ కోర్టుకు వెళ్తే కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అధికారులకు గుర్తు చేసి మరీ చెప్తున్నారు. అయినప్పటికీ అధికారులు సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే దీని వెనక మొత్తం ఎవరిదైనా ఒత్తిడి ఉందా, లేదంటే భయపడుతున్నారా, లేదంటే ఎవరైనా ప్రమేయం ఉందా? ఈ విధంగానే చెప్పండి, ఈ విధంగానే కమిషన్ ముందు హాజరుగండి అనేది ఏదైనా ప్లాన్ ప్రకారం నడుస్తుందా అనేది కూడా మరోవైపు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఏదైతే అఫిడవిట్ ఆధారంగా సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తే క్రిమినల్ లా ప్రకారం ముందుకు వెళ్తే మాత్రం ఈ విధంగా ఉంటుంది. ఏడేళ్ళ జైలు శిక్ష లేకపోతే ఇంకొకటి అనేది గుర్తు చేసినప్పటికీ కూడా అధికారులు పూర్తి స్థాయిలో సహకరించినటువంటి నేపథ్యం అయితే ముందు నుంచి కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఆ డేటా ఇప్పటికే సేకరించి ఉంది కాబట్టి, అధికారుల నుంచి కూడా తీసుకుంటున్నటువంటి డేటా ఉంది కాబట్టి రెండింటికి వేరియేషన్ చూసి ఫైనల్ నివేదిక తయారు చేసే పనులు అయితే కమిషన్ ఉంది. ఇక దీని తర్వాత అధికారులు కింది స్థాయి అధికారులు అయిన తర్వాత ఎన్జిఓస్ కూడా పిలిచి వారి అభిప్రాయాలు సేకరిస్తామనేది కమిషన్ చెప్తుంది. వారి దగ్గర ఉన్న డేటా ఏముంది, కాళేశ్వరం పైన కాళేశ్వరం కింద ఉన్న మూడు బ్యారేజ్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉంది అనేది వాళ్ళ నుంచి సేకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎన్జిఓస్ తర్వాత బ్యూరోక్రాట్స్కు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఈ సీజన్లో పెట్టుకుంటారా, లేదంటే నెక్స్ట్ సీజన్ ఏమైనా పెట్టుకుంటారా బ్యూరోక్రాట్స్ వరకు, ఎవరైతే ఇరిగేషన్ కావచ్చు ఇటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశంలో, ఈ బ్యూరోక్రాట్స్కి సంబంధించి నెక్స్ట్ సీజన్ ఏమైనా పెట్టుకుంటారా, ఇప్పుడే విచారిస్తారు అనేది కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంది. ఫైనల్ నెక్స్ట్ మంత్ 31 వరకు కమిషన్ చివరి తేదీ ఉంది కాబట్టి
నెక్స్ట్ మంత్ ఏమైనా పొలిటికల్ యాంగిల్లో ఆలోచిస్తుందా? బ్యూరోక్రాట్స్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు, వారి నుంచి సేకరించిన డేటా మేరకు పొలిటికల్ యాంగిల్లో ఏమన్నా యాంగిల్ టర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు అధికారులు అందరూ కూడా కాళేశ్వరం పైన ఉన్నటువంటి 3 బ్యారేజీలకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇప్పటికే విచారించడం చేసింది. దాని కింద ఉన్నటువంటి 3 పంప్ హౌజులు ఉన్నటువంటి పంప్ హౌజులకు సంబంధించిన ఇంజనీర్లను కూడా విచారించి ఉంది. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఇంజనీరింగ్ చీఫ్ నుంచి ఈ వరకు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక మిగిలింది ఏదైతే ఎన్జిఓస్ అనుకున్నారో, ఎన్జిఓస్ తర్వాత కొంతమంది ఉన్నారు ఎన్జిఓస్, వారి నుంచి సేకరణ తీసుకున్న తర్వాత మిగిలింది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఆ తర్వాత పొలిటికల్ యాంగిల్లో టర్న్ తీసుకుంటారు. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం పైన తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో మాకు ఇవ్వాలని అడుగుతుంది కమిషన్. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎందుకు తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు ఎందుకు తరలించారు? ఎందుకు ప్లానింగ్ మార్చారు? ఎందుకు డిజైన్ మార్చవలసి వచ్చింది? ఎందుకు లొకేషన్ మార్చవలసి వచ్చింది? ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కమిషన్కి అందించాలనేది కమిషన్ స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ఇట్లా స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అధికారులపైన ఒకవైపు సీరియస్ అవుతూనే పూర్తి స్థాయిలో డేటా సమాచారం సేకరించేందుకు కమిషన్ ఇప్పటికే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంకా బ్యూరోక్రాట్స్, నెక్స్ట్ పొలిటికల్ యాంగిల్ ఈ రెండు మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక శాఖకు సంబంధించిన అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద దాదాపు 100,000 కోట్ల రూపాయలు తెచ్చినారు. కాబట్టి అవన్నీ ఎక్కడెక్కడ పెట్టారు, ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు చేశారు, ఎంత మొత్తంలో తీసుకొచ్చారు అనే దాని మీద ఒక స్పష్టత ఇప్పటికే కమిషన్కి వచ్చింది. ఇంకా కొంత మిగిలి ఉంది, దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక చివరి దశ బ్యూరోక్రాట్స్, గతంలో చీఫ్ సెక్రటరీ చేసినటువంటి బ్యూరోక్రాట్స్ ఉన్నారు, ఆ తర్వాత పొలిటికల్ యాంగిల్గా టర్న్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అఖిల, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.